ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి కూడా ఘనంగా జలవిహార్లో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17న జరగనున్న జన్మదిన వేడుకల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. పండితులకు, నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలని మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆయుష్ హోమం ఉదయం 9 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. కవిత గారు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 10 గంటలకు చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్పేటలో పేద ప్రజలకు వరంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిన వెంటనే ఇక్కడ సుమారు 11-11.5 ఎమ్మెల్సీలు, నాయకులు, కార్పొరేటర్లు మరందరి సమక్షంలో వారి చేతుల మీదుగా, మంత్రుల చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. రెండోది ఇక్కడ బ్లడ్ డొనేషన్, అదేవిధంగా వికలాంగులకు ట్రైసైకిల్ కానివ్వండి, మరి ఇటువంటి కార్యక్రమాలని ఒక 3 కార్యక్రమాలను మనం తీసుకోవడం జరిగింది.